మహబూబ్ నగర్ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు బాలవర్ధన్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఒక సైనికుడిలాగా గత 17 సంవత్సరాలుగా సేవలు అందించడం జరిగిందని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఒక్క వర్గానికి మాత్రమే పనిచేస్తోందని, ఏ రోజు కూడా బీసీలు పట్టించుకున్న పాపాలు పోలేదని ఆరోపించారు. గత రెండు పర్యాయాలుగా ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తే బీసీ అనే భావనతో టికెట్ ఇవ్వలేదని, ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి ఓసీ వర్గానికి చెందిన వారికి జడ్చర్ల ఎమ్మెల్యే టికెట్ ఇస్తామనే సంకేతాలు రావడంతో పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగిందని వెల్లడించారు. జనరల్ బీసీ చేయలేదు లక్ష్మారెడ్డి, నేను లీడర్ అవుతాడని చెప్పి ఆయన జడ్పీటీసీ కూడా కేసీలకు చేసింది, జనరల్ చేయలేదు. ఎందుకంటే జనరల్ చేసినా బీసీ చేసినా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి బాలవర్ధన్ గౌడ్ నిలబడతాడు అనేది ఆయనకు తెలుసు. ఒకవేళ నేను ఈరోజు జడ్పీ వైస్ చైర్మన్ ఒకవేళ నిజంగా నాకు నిలబడాలని కావాలనుకుంటే ఆ రోజు ఎంపీపీ ఇస్తున్నప్పుడు, వైసీపీ ఇస్తున్నప్పుడు నేను 2014లో పార్టీలో పోతే పద్నాలుగు పార్టీలకు పోతే ఖచ్చితంగా గెలుస్తుంది. ఏది వైసీపీ విసురి కాంగ్రెస్ పార్టీ 9 సీట్లు వచ్చినా కూడా మేము పోకుండా ఉండవాళ్ళం. అంటే నేను నాతో పాటు ఆనంద్ లింగంపేట ఆనంద్ ఒక్కడే మేము ఇద్దరమే ఉన్నాం, మిగతా వాళ్ళందరూ పోయారు. మరి ఆ రోజు వైసీపీ అవుతుంది, ఈ రోజు జడ్పీటీసీ వస్తుండే, బీసీ జనరల్ వస్తుండే, నేను వైస్ చైర్మన్ అవుతుంది. మరి నాకు టీఆర్ఎస్ ఎలాంటి సంబంధం? నాకున్న ఉద్దేశం ఏంటంటే నాకు ఎవరు కలిసినా కూడా దాన్ని కూడా ఎమ్మెల్యేగా పోయినసారి టికెట్ కొరకు ప్రయత్నం చేస్తే డాక్టర్ మల్లరాయు గారు ఈ ఒక్కసారి లాస్ట్ నేను నిలబడతా మీరు ఆగండి అని చెప్పి ఢిల్లీలో కూడా వారంలో పంచాయతీ చేశాము, ఫైట్ చేసాము, నడిచింది. ఆడ ఏం చేసినట్టే ఆయన ఒక్కసారి అన్నారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో కోమటి రెడ్డి జడ్చర్లకు టికెట్ ఇప్పిస్తా అని ఆయన ప్రయత్నం అంటారు. ఆయన జడ్చర్లకు ఆయనకు సంబంధం లేదు, ఆయన టికెట్ ఆయన అని ఆయన పంచాయతీ. ఇంకొక రెడ్డి వస్తాడు ఆయన నాకు టికెట్ అంటాడు, జీవన్ రెడ్డి వస్తాడు టికెట్ నాకు ఎవరు రేవంత్ రెడ్డి నాకు పరిచయం రేవంత్ రెడ్డి అంటే ఇక మిగిలింది ఎవరంటే బీసీ సంఘాలు మిగిలిన బీసీలకు టికెట్లు ఇవ్వమని కన్ఫామ్గా మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు మొన్న సభ్యత్వ కార్యక్రమంలో పంచాయతీ అయినప్పుడు మరి పిలిచిర్రు మాట్లాడినాము, మాట్లాడితే కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి నువ్వు ఎంత పెడతావు అంటే నేను నాకు శాతం అయిన కాడికి కూడా ఇంత పెడతా అని చెప్పి సంథింగ్ చెప్తాను చెప్పిన అది సరిపోదు మీకు అన్నట్టు అంటే మరి బీసీల తన డబ్బులు లేవని వాళ్ళు మాట్లాడడం, బీసీలకు టికెట్లు ఇవ్వడం అనేదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి మీరు నలుగురు ఉన్నారు ఒక జడ్చర్ల, మీ నలుగురిలో ఎవరికొకరు టికెట్ ఇస్తాము, మీరు అందరు కలిసి పనిచేసుకుని అని అనడం లేదు ఆయన. అంటే ఈయన ఉన్న నలుగురు కూడా ఇప్పుడు మల్లరాయ్ కానీ బాలవర్ధన్ కానీ ఇంగోరెడ్డి కానీ ఎవరే కానీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరు కూడా టికెట్ ఇవ్వడానికి సుముఖంగా లేడు ఆయన రేవంత్ రెడ్డి గారు. ఇంకో కొత్తవానికి ఇస్తాడు అంటే ఈయన ఉన్న మాత్రం బట్టలు చూసుకొని ఉన్నాయని అయిపోగొట్టుకున్నాక కొత్తోడు వస్తే మేమేం చేయాలి? కాబట్టి కూడా గతంలోనే టికెట్ ప్రయత్నం చేసినాం కాబట్టి ఒకసారి లాస్ట్ అన్నందుకు మల్లరావు గారికి సపోర్ట్ చేసినాము. ఈసారి ఎవరికైనా కూడా ఆశ ఉంటుంది. మరి మేము కూడా 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీలో, 10 ఏళ్ళు కార్యకర్త చేసినాము, 20 ఏళ్ళు లీడర్గా చేసినాము. జడ్చర్లు అందరూ తెలుసు కాంగ్రెస్ పార్టీ మునిగిపోయినప్పుడు మల్లరావు ఓడిపోయినాక కాంగ్రెస్ పార్టీని కాస్త కూస్త బతికించడం అంటే జనాలు అందరు చెప్తారు ఎవరిని బతికించడం అనేది, కాబట్టి అందరికి తెలుసు. కాబట్టి అయినా కూడా మమ్మల్ని చిన్నసూపు చూడడానికి రేవంత్ రెడ్డి గారు బీసీలని పూర్తిగా చిన్నచూపు మీరు మీకు ఇచ్చినా గెలవం అనే మాట మాట్లాడుతున్నారు. కాబట్టి మేము అందుకొరకే కాంగ్రెస్ పార్టీని వీడి మాకు ఎవరు మాకు గౌరవిస్తే ఆ పార్టీలకు పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని ఏ పార్టీ ఆహ్వానించింది అనేది ఏం కానీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మాకు ఇప్పుడు ఏమంటున్నారంటే ఆర్ఎస్ ప్రవీణ్ గారు బీసీలకు 70 సీట్లు ఇస్తామని అంటున్నారు. అంటే నేను బీసీవాదిగా బహుజనవాదిగా నేను గత 2006 నుంచి పనిచేస్తున్నాయి ఇక్కడ 2006 నుంచి పనిచేస్తున్నాం. నేను కాంగ్రెస్ పార్టీలో ఉండగా బహుజన సిద్ధాంతంతోనే పనిచేశాను. కాబట్టి బహుజనులను గౌరవించిన పార్టీ ఏదంటే ఇప్పుడు వచ్చి ఆర్ఎస్ ప్రవీణ్ గారు వచ్చిన తర్వాత 70 సీట్లు బీసీలకు ఇస్తున్నందుకు మేము కూడా వారి ప్రయత్నానికి మా వంతు కూడా సాయం చేయడానికి మేమందరం కూడా తెలంగాణ 70 మంది బీసీలు పోటీ చేస్తే ఎట్లా ఉంటుంది, ఒక పోటీ చేసిన తర్వాత గెలిసామా ఓడతాం అనేది పక్కన పెడతాం, కానీ ఒక బీసీలు అందరికి 70 మంది ఎమ్మెల్యేలు నిలవడానికి సిద్ధంగా ఉన్నారు, మిగతా పార్టీలో ఉన్న 30 మంది రేపు వచ్చే ఎలక్షన్లో ఒకటైతే కూడా ఖచ్చితంగా బీసీ రాజ్యం వస్తుందని చెప్పి బహుజన రాజ్యం వస్తుంది, ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ ఏకమై ఒక రాజ్యం తెచ్చుకుంటారు, బహుజన రాజ్యం తెచ్చుకుంటారని చెప్పి ఉద్దేశంతో మేము ఆర్ఎస్ ప్రవీణ్ గారికి వారికి తోడుగా మా ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాము.